यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। టీవీ 8 వార్తలకు స్వాగతం. నా పేరు దిగ్విజయ్. వార్తల ముందుగా ప్రధానాంశాలు. ఎవరికి దక్కనంతగా ఆయనకు జన నీరాజనాలు. తన సినీ రాజకీయ జీవితంలో ఎన్టీఆర్ ఎందుకు ఇంతమందికి ఆరాధ్యుడయ్యాడు. పంటలు నిలువున ఎండిపోతూ ఉండడంతో రైతన్నుల ఆగ్రహం. రోడ్డును దిగ్బంధం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన వైనం. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు. జిల్లాలో తాగునీటి అవసరాల కోసం జిల్లాకు 4.5 టీఎంసీల సాగర్ నీరు రానుందని, ఈ నెల 31వ తేదీ వరకు నీరు విడుదలవుతుందని ఇన్ఛార్జి కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలియజేశారు. నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో ఉన్న తాగునీటి చెరువులను సాగర్ నీటితో నింపాలని ఆ శాఖ అధికారులను ఆమె ఆదేశించారు. ప్రకాశం భవనం జేసీ ఛాంబర్లో ఆమె అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సాగర్ నీటి కాలువలపై నిఘా పెంచాలని, ఏబీసీ కాలువ వద్ద నీటి చౌర్యాన్ని పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. గుర్తించిన 228 మంచినీటి చెరువులను పూర్తిగా నింపితే మే నెల వరకు నీటి కొరత ఉండదన్నారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో చోరీలు గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న 4 సభ్యుల దొంగల ముఠాను దొనకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి 14 లక్షల విలువైన 104 గ్రాముల బంగారు ఆభరణాలు, 15 కిలోల వెండి వస్తువులు, 7 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీరు తుపాకీ కత్తి చూపి బెదిరించి నేరాలకు పాల్పడుతున్నట్లు జిల్లా ఎస్పీ భూసార్పు సత్యేశ్బాబు వెల్లడించారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా దుర్గి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన పొన్నూరు సత్యానందం ఈ ముఠాకు నాయకుడు. ఇతడు తరచూ ముఠా సభ్యులను మార్చుకుంటూ నేరాలకు పాల్పడుతున్నాడు. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన మూలి ఫణీందర్ రెడ్డి, మాచవరం మండలం వేమవరం గ్రామానికి చెందిన మోమిన్ సైదా, అదే గ్రామానికి చెందిన పొదిలి జోజిబాబులు కలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో 31 నేరాలకు పాల్పడ్డారు. ముందుగా తాము ఎంచుకున్న ప్రాంతంలో హైస్పీడ్ బైకులను దొంగలించే ఈ ముఠా దాని నెంబర్ ప్లేట్లను తొలగించేవారు. ఆ తర్వాత ఏళ్లలో చోరీలు, రోడ్డుపై వెళ్లే మహిళల నుంచి గొలుసులు దొంగతనాలు చేసేవారు. ఇటీవల దొనకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నేరానికి పాల్పడ్డారు. పొన్నూరు సత్యానందం ఈ నెల మొదటి వారంలో ఒక దుకాణం నిర్వహించే మహిళ వద్దకు వెళ్లి తాగునీరు ఇవ్వడానికి లోపలికి వెళ్లిన సమయంలో ఆమెను అనుసరించి లోపలికి వెళ్లి తుపాకీతో బెదిరించాడు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కుని ఉడాయించాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎస్ఐ సుబ్బారావు నిందితుడు సత్యానందాన్ని వెంటాడి పట్టుకున్నారు.
అతడి వద్ద తుపాకీ, 4 రౌండ్ల బుల్లెట్లు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ముఠా సభ్యులతో కలిసి ప్రకాశం జిల్లాలో 7 నేరాలతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాలు, తెలంగాణ రాష్ట్రంలో 24 చోరీలకు పాల్పడినట్లు నిందితుడు వెల్లడించాడు. ఈ మేరకు పోలీసులు మిగిలిన నేరస్తులపై దృష్టి పెట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. ద్విచక్ర వాహనాలతో పాటు చోరీ సొత్తుతో పాటు 104 గ్రాముల బంగారు ఆభరణాలు, 15 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షించిన దర్శి ఇన్ఛార్జి డిఎస్పీ వి శ్రీనివాసరావు, పొదులు సిఐ కేఎస్సిహెచ్ మేరా సాహెబ్, దొనకొండ ఎస్ఐ పి సుబ్బారావులతో పాటు సిబ్బందిని ఎస్పీ సత్య ఎస్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. వీళ్ళందరూ కూడా ఏదో ఒక ఆఫీస్లో పార్టిసిపేట్ చేస్తూ రావడం జరిగింది. ఈ 31 ఆఫీసెస్లోనే మన ప్రకాశం జిల్లాలోనే 7 కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఆ తర్వాత ఈ 7 కేసుల్లో మనం చెప్పుకోదగినవి, ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 140/18లో ఇది బంగారం షాపులో దొంగతనం చేయడం జరిగింది. దానికి సంబంధించి అప్పట్లో మన కంప్లైంట్లో సుమారు 20 కేజీలు వెండి, అలాగే కొంత బంగారం కూడా పోయినట్టు మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో అలాగే సంతమాలూరు పోలీస్ స్టేషన్లో ఒక హౌస్ బ్రేక్ హెచ్బీ ఆఫెన్సు, అద్దంకి పోలీస్ స్టేషన్లో మోటార్ సైకిల్ దొంగతనము, పుల్లల చెరువులో మళ్ళీ ఇంకొక బంగారు షాప్లో దొంగతనము, అలాగే చైన్ స్నాచింగ్సు ఇవన్నీ చేసుకుంటూ ఉండగా, రీసెంట్గా దొనకొండలో జరిగిన చైన్ స్నాచింగ్ ఏదైతే ఉందో అందులో ఈ బాధితురాలు ఏమైతే ఎవరైతే ఉన్నారో ఆమె ఇట్లా దుండగుడు ఆమె దగ్గరికి వచ్చి ముందు మంచినీళ్ళు అడుగుతాడు. ఆమె వాటర్ బాటిల్, అంటే కిరాణా షాప్ కాబట్టి వాటర్ బాటిల్ తీసుకురావటం, ఇంట్లోకి వెళ్ళగానే ఈ యొక్క ముద్ద ఎవరైతే ఉన్నారో ఇంట్లోకి పోయి ముందు పిస్టల్ చూపించి ఆమెను బెదిరించి మెడలో పుస్తలు తాడు గుంజుకుని పోతాడు. పుస్తలు తాడు గుంజుకున్న తర్వాత ఆ ప్రక్రియలో అతని దగ్గర ఉన్న ఈ షార్ప్ నైఫ్ను కూడా ఆమె చూపించి ఆమె బెదిరిస్తాడు అన్నమాట. సో ఈ నేపథ్యంలో మనం ముద్దాయిని పట్టుకుని విచారణ చేసిన తర్వాత అతని దగ్గర నుంచి కంట్రీ మేడ్ పిస్టల్ను కూడా రికవర్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 5 రౌండ్స్ కూడా మనం రికవర్ చేసుకోవడం జరిగింది. అది పిస్టల్ను కూడా అతను ఒక వ్యక్తి ద్వారా వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పించుకోవడం జరిగింది. సో ఎవరైతే పిస్టల్ని హ్యాండ్ ఓవర్ చేశారో, ఇతను సమకూర్చారో అతను కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అతను ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాడు. మనం ఇంకా ఈ కేసులో అసలు అరెస్ట్ చేసి ఒరిజినల్ సోర్స్ వెస్ట్ బెంగాల్కి వెళ్లాల్సిన పని అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ 7 కేసెస్లోని మన దగ్గర నమోదు కాబడిన ఈ 7 కేసెస్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్లో ఇంతవరకు మనం సుమారు 104 గ్రాముల బంగారము, 15 కేజీలు వెండి, అలాగే రోల్ గోల్డ్ తాలిబొట్టు చైన్ ఒకటి, రోల్ గోల్డ్ నల్లపూస తాడు ఒకటి, పిస్టలు, బుల్లెట్స్ రౌండ్స్ 4, ఒక కత్తి, మోటార్ సైకిల్స్ 7, కలిపి మొత్తం 14 లక్షల విలువైన సొత్తుని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ యొక్క మోడస్ ఆపరేండి జనరల్గా మనం చూసినట్లయితే ఏదో ఒకటో రెండో మోడస్ ఆపరేండిస్ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, వీళ్ళు ముందుగా 2-వీలర్స్ని ఎన్నుకుంటారు. అవి కూడా ఎక్కువ పవర్ ఉండేవన్నమాట, అంటే 150 సీసీ, 200 220 సీసీస్ ఉన్న బైక్స్ని ఎన్నుకుని వాటిని చోరీ చేసి వాటి యొక్క నెంబర్ ప్లేట్స్ అన్నీ కూడా తీసేసి వాటితో మళ్ళీ ఈ హౌస్ బ్రేకింగ్ ఆఫెన్సెస్, చైన్ స్నాచింగ్స్ చేయడం అనేది వీళ్ళకి ఒక హ్యాబిట్గా మారిపోయింది. ఈ భాగం ఇందులో భాగంగానే మనం ఇంతవరకు తెలంగాణలో అయితేనేమి, ఏపీలో అయితేనేమి, వీళ్ళు ఈ ఆఫెన్సెస్ దొంగతనం చేసే ఆఫెన్సెస్ యూజ్ చేసినటువంటి 7 బైక్స్ని కూడా మనం రికవర్ చేయడం జరిగింది. చేతికి అందాల్సిన పంటలు నిలువున ఎండిపోతూ ఉండటంతో రైతన్నల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎంతగా ప్రాధాయపడినా సాగునీటిని విడుదల చేయకపోవడంతో వారు రోడ్డును దిగ్బంధనం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎట్టకేలకు మంత్రి హామీతో వారు రాస్తారోకో విరమించారు. తాగునీటి అవసరాల కోసమని రామతీర్థం నుంచి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో కారుమంచి మేజర్కు నీటిని విడుదల చేయాలంటూ రైతన్నలు ఒంగోలు, కర్నూలు రహదారిలో చీమకుర్తి శివార్లలోని కారుమంచి మేజర్ కాలువ వంతెనపై రాస్తారోకోకు దిగారు. శాసనమండలి సభ్యులు కరణం బలరాం అన్నదాతలకు అండగా ఉండడంతో అధికారులు సైతం ఆందోళనకు గురయ్యారు. బలరాం ఎప్పటికప్పుడు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో మాట్లాడారు. ఆయన నీరిచ్చి పంటను కాపాడతామంటూ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. కారుమించి మేజర్ కాలువ కింద ఉన్న పంటలను కాపాడేందుకని
శాసనమండలి సభ్యులు కరణం బలరామ కృష్ణమూర్తి బుధవారం రామతీర్థం జలాశయం నుంచి నీటిని విడుదల చేయించడం, ఆ తర్వాత అధికారులు నీటిని నిలిపివేయడం తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం అనేక మలుపులు తిరిగింది. ఈ నేపథ్యంలో తాగునీటి అవసరాల కోసమని గురువారం రామతీర్థం జలాశయం నుంచి సుమారుగా 180 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నీరు సాయంత్రానికి చేమకుర్తి ప్రాంతానికి చేరుతుంది. ఓబీసీ నుంచి కారుమించి మేజర్ కాలువకు నీరు వెళ్లే తలుపులకు ఉన్న రంధ్రాలతో కారుమించి మేజర్ కాలువకు కొద్ది మొత్తంలో నీరు పోతూ ఉంది. రామతీర్థం నుంచి దిగువకు నీటిని విడుదల చేసినందున కారుమించి మేజర్ కాలువకు నీటిని విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని నీటి సంఘాల అధ్యక్షులు రామినేని యోగయ్య, పుట్టా బ్రహ్మయ్య, గొట్టుపాటి రాఘవరావు, గుండవరపు శ్రీనివాసరావు తదితరులు బలరాం దృష్టికి తీసుకెళ్లారు. ఆ మేరకు గురువారం సాయంత్రం 5:30 ప్రాంతంలో పౌర సరఫరాల సంస్థ మాజీ డైరెక్టర్ మనం శ్రీధరబాబు, మండల పరిషత్ సలహాదారు మేదరమట్ల శ్రీనివాసరావు తదితరులతో కలిసి బలరాం కార్మించి మేజర్ వద్దకు వచ్చారు. కేవీపాలెం, గోనుగుంట, పులికొండ తదితర గ్రామాలకు చెందిన రైతులు సుమారుగా 200 మంది గురువారం వచ్చారు. రైతులతో కలిసి బలరాం కారుమించి మేజర్ హెడ్ వద్దకు వెళ్లి తలుపులు ఎత్తించేందుకు ఎన్ఎస్పి సిబ్బంది కోసం ఎదురుచూశారు. వారెవరూ లేకపోవడంతో రైతులే తలుపులు ఎత్తే ప్రయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో రాడ్డు కోసం నీటి సంఘాల అధ్యక్షులు కార్యాలయం వద్దకు వెళ్లారు. ఎన్ఎస్పి వారి నుంచి తగిన స్పందన లేకపోవడంతో ఆగ్రహించిన అధికార పార్టీ నాయకులు రైతులు ఒంగోలు, కర్నూలు రహదారిపై రాస్తారోకో చేపట్టారు. 2 గంటలకు పైగా ఈ ఆందోళన కొనసాగింది. అప్పటి వరకు బలరాం తన కారులో అక్కడే ఉండడంతో ఒంగోలు గ్రామీణ సిఐ దుర్గా ప్రసాద్, చేమకుర్తి, సంతోషపాడు ఎస్ఐలు అక్కడికి చేరుకున్నారు. రాస్తారోకో విషయాన్ని రెవెన్యూ, పోలీసు, జల వనరుల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇంతలో కొందరు రైతులు వెళ్లి కారుమించి మేజర్ కాలువ తలుపులు ఎత్తి కొంత నీటిని విడుదల చేశారు. జలవనరుల శాఖ అధికారులు ఫోన్ ద్వారా బలరాంతో మాట్లాడేందుకు ప్రయత్నం చేయగా పంటకు నీరిస్తామంటూ ఇచ్చిన హామీ అమలు చేయకపోవడంపై ప్రశ్నించారు. మీరు స్పష్టమైన హామీ ఇస్తేనే నేను రైతులతో మాట్లాడతానని చెప్పారు. 2 గంటలకు పైగా రాస్తారోకోతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్కు పైగా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీన్ని గమనించిన బలరాం రైతుల సాగునీటి విషయమై జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మన్న ప్రసాదరావు, తాతినేని శ్రీనివాసరావు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. అదేవిధంగా ఒక 4 రోజులు గ్యాప్ వచ్చింది, కింద నీళ్ళు వచ్చింది. వరి పైరు వేసినటువంటి వాళ్ళు నేను చేలల్లో కూడా చూశాను, నేను నచ్చి అదేవిధంగా తహసీల్దారు వాళ్ళందరూ కూడా చూడటం జరిగింది. కొంతమంది అధికారులు కూడా మాతో రావడం జరిగింది. అందరం కూడా వరి చేలల్లో పూపు తీసుకొని తిరిగాం. అంటే సిచ్యువేషను ఏ విధంగా ఉందనేది అర్థం కావడానికి మాత్రమే చెబుతున్నాను. అది ఈ సందర్భంగా ఏంటంటే రైతుల ఆందోళనతో మేము అక్కడ ప్రాంత పరిశీలన చేసిన మీద తక్షణం వాళ్ళకి అవసరం అని చెప్పని ఫీల్ కావటం, అధికారులతో కూడా మాట్లాడటం, మరి సిఈ గారితో, ఎస్సీ గారి పేరుతో కూడా మాట్లాడేసి అప్పుడు ఈ గారు కూడా ఉన్నారనుకుంటారు. 2 రోజులు పాటు వీళ్ళకి కిందకి వీళ్ళిస్తామని చెప్పని చెప్పడం జరిగింది. అయితే అర్ధాంతరంగా ఎందుకు మరి కట్టేశారు కారాలు, అరైవల్స్ లేదనా, లేకపోతే గుంటూరు వాళ్ళు ఆలస్యం చేశారనా, ఏదైనా కానీ కారణాలు ఏవైనా కానీ ఉన్న నీటితోటి ఎట్లా సర్దుబాటు చేయాలని చెప్పని మీరు అందరం కూడా ఒకసారి కూర్చొని ఆలోచన చేస్తే ఇప్పుడున్న పైరుని బతికించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి నిర్ణయానికి రావటం, దాన్ని డౌన్షిప్లో నీళ్ళు అందడం జరిగింది. ఒక పార్టీకి ఏమో నీళ్లు మనం అందించగలిగాము, రెండో పార్టీకి వచ్చేటప్పటికి అర్ధాంతరంగా వీళ్ళు పోతేయడం జరిగింది. అది దాంతో సమస్య స్టార్ట్ అయింది. దీని కింద ఉన్నటువంటి మన కాలమంచి మేజర్ ఏదైతే ఉందో దాని కింద ఉన్నటువంటి వరి వేసిన ప్రాంతం కానివ్వండి, ఇతర పంటలు కానివ్వండి, అవన్నీ కూడా పొట్ట దశకు వచ్చే టైంలో నీళ్లు ఎవరు లేకపోయినందువల్ల ఏంటంటే తాలూకా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. చూడటానికి పచ్చగానే ఉంది, మేము పోయినా కూడా మాకు పచ్చగానే కనపడింది. అది లోన పోయి చూస్తే కానీ నాకు పరిస్థితి అర్థం కాలేదు. కాబట్టి తక్షణం దాని మీద వెంటనే నీళ్లు ఇవ్వాలని చెప్పని ఆలోచన చేయటం, దాని మీద అధికారులతో చెప్పి కొంత నీళ్లు వదిలిస్తే దాన్ని అర్ధాంతరంగా మనం అక్కడ కట్టేయడం జరిగింది. దాంతో రైతులు ఆందోళన చేయటం, అది ఈలోపు నేను మన సిఈ గారితో, ఎస్సీ గారితో, వీళ్ళందరితో కూడా ఈ గారు దొరకలేదు, వీళ్ళతో నేను మాట్లాడడం జరిగింది. తన సినీ రాజకీయ జీవితంలో ఎన్టీఆర్ ఎందుకు ఇంతమందికి ఆరాధ్యుడయ్యాడు, ఎందుకు అంతగా ఎవరికి దక్కనంతగా ఆయనకు జన నీరాజనాలు లభించాయని అడిగితే చెప్పడానికి అదొక వ్యక్తిత్వ పాఠ్యాంశం అవుతుంది. క్రమశిక్షణ, కఠోర శ్రమ, దృఢ దీక్ష,
పట్టుదల, నిబద్ధత, అంకిత భావం వంటి అంశాలే మనిషి పరిణామ క్రమంలో వ్యక్తిత్వంగా రూపుదాల్చి పరిపూర్ణ మూర్తిత్వాన్ని అందించేందుకు దోహదపడతాయని సామాజిక మనస్తత్వ శాస్త్రం చెప్తోంది. ఈ విశ్లేషణలోని సానుకూలతలన్నీ ఒకే మనిషిలో ఉంటే అతడే ఎన్టీఆర్. ఆయనది పసిపిల్లవాడి మనస్తత్వం. సమీపం నుండి ఆయన్ని గమనించిన వారికే అది అర్థమవుతుంది. అంతెత్తున కోపం, అంతలోనే క్షమ, పట్టలేనంత ఆగ్రహం, ఆ వెంటనే శాంతం, భిన్న వైరుధ్యాలు రెండు ఆయన దగ్గర నుండి చూసిన వారికి బాగా తెలుస్తాయి. ఆయన ప్రజల నుండి భౌతికంగా దూరమై 23 సంవత్సరాలు అయిన సందర్భంగా TV8 చిరు కథనం. నట సార్వభౌముడిగా ఎన్టీఆర్ అందరికీ తెలుసు. వెండి తెరపై గ్లామర్ హీరోగా వెలుగొందడానికి వెనుక ఆయన పడ్డ కష్టం కొంతమందికే తెలుసు. పరిస్థితులకు బెదిరిపోకుండా ప్రతి సవాల్ను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు. తన జీవితం వడ్డించిన విస్తరి కాదని ఆయన చెప్పేవారు. సినీ రంగంలో కాలు మోపడానికి వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోవడానికి చాలా కష్టాలు పడ్డారు. హీరోగా నిలబడాలంటే మంచి దేహదారుఢ్యం ఉండాలని వ్యాయామశాలకు పోయి అత్యంత కష్టంతో కూడిన కసరత్తులు చేసేవారు. సినిమాల్లో అవకాశాలు వస్తున్న దశలో కూడా ఆర్థికంగా తను నిలబడే వరకు తన కోసం పరిమితంగా ఖర్చు పెట్టుకునేవారు. తొలినాడలో అవకాశాలు లేక ఖాళీగా ఉన్నా కూడా ఏ నిర్మాతను అవకాశం ఇవ్వమని బ్రతివాడలేదు. అది తన స్వభావానికే విరుద్ధం. నిర్ణీత వేళ్లకు 5 నిమిషాల ముందే షూటింగ్ స్పాట్లో ఉండేవారు. బయట నగరాల్లో షూటింగ్ జరిగితే ఖరీదైన హోటల్ గదులలో దిగేవారు కాదు, స్టూడియోలోనే చిన్న గదుల్లో సర్దుకుపోయేవారు. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచే అలవాటు తారకరాముడికి చిన్ననాటి నుంచే ఉండేది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వేకుజామున నిద్ర లేచి యోగాసనాలు, వర్కౌట్లు చేసి కాలకృత్యాలు తీర్చుకొని కూర్చొని ముఖ్య నిర్ణయాలు తీసుకునేవారు. ఏది ఏ సమయంలో జరగాలో అన్నీ సరిగ్గా ఆ సమయానికే జరిగేవి. ఒక్క నిమిషం కూడా అటు ఇటు కావడానికి ఆయన ఇష్టపడేవారు కారు. డైరీలో ముఖ్యమైన విషయాలన్నీ రాసుకునేవారు. చక్కని దస్తూరి ఎన్టీఆర్ సొంతం. అక్షరాలు ముత్యాల్లా మెరిసిపోతూ ఉండేవి. పాఠశాల రోజుల్లో సహా విద్యార్థులు తనతో పుస్తకాల అట్టల మీద పేర్లు రాయించుకునేవారని చెప్పి మురిసిపోయేవారు. తారకరాముడు మంచి చిత్రకారుడు. షూటింగ్ల కోసం స్టూడియోలో సెట్టింగ్స్ నిర్మించే ముందు కళా దర్శకులకు ఆయనే ప్లాన్ గీసి ఇచ్చేవారు. దాంతో వారి పని సులభం అయ్యేది. అదేవిధంగా అనేక కళాఖండాల సృష్టి జరిగేది. ముఖ్యమంత్రి అయ్యాక కూడా భవనాలు, కట్టడాల విషయంలో ఇంతే ఆసక్తి చూపేవారు. సచివాలయంలో టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎన్టీఆర్ స్వయంగా ఇచ్చిన ప్లాన్ ప్రకారం జరిగినదే. అదొక్కటే కాదు, బూర్గుల రామకృష్ణారావు భవనం, తెలుగు లలిత కళా తోరణం, బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్, ఇంకా మరెన్నో నిర్మాణ రీతులు ఎన్టీఆర్ స్వీయ పర్యవేక్షణలో జరిగినవే. భోజనాల దగ్గర కుటుంబ సభ్యులే వడ్డించాలనేవారు. నౌకర్లు వడ్డిస్తే కోప్పడేవారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన శ్రీమతి బసవ తారకం భోజనం క్యారియర్ తీసుకొని సచివాలయానికి వచ్చి స్వయంగా వడ్డించేవారు. ఒకసారి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటూ ఎయిర్పోర్టులో ఉంటే ఇంటి నుంచే క్యారియర్ వచ్చింది, కానీ కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. దాంతో ఇంటికి ఫోన్ చేసి చిన్నమ్మాయితో నీవు రానందుకు భోజనం చేయలేదమ్మా అని అలగ చూపారు. చాలా విషయాల్లో ఆయన తన భావావేశాల్ని బాహాటంగానే ప్రదర్శించేవారు. ఇందిరాగాంధీకి రాజకీయంగా దెబ్బ కొడుతూ ఆమెకు ప్రత్యామ్నాయంగా రాజకీయ శక్తిగా ఎదిగిన ఎన్టీఆర్ ఆమె చనిపోయిన సందర్భాల్లో పార్థివ దేహాన్ని చూసి ఎంతగానో చలించిపోయారు. విషణ్ణ వదనంతో ఆయన చూస్తుండిపోయారు. చాలాసేపటి వరకు కోలుకోలేకపోయారు. ఆయన కోపతాపాలు ప్రదర్శించే పద్ధతి కూడా సంస్కారవంతంగా ఉండేది. విపరీతమైన కోపం వస్తే ఐఎమ్ సారీ బ్రదర్, మీరు ఇలా చేస్తారు అనుకోలేదు అని మాత్రమే అనేవారు. అంతకుమించి పల్లెత్తు మాట కూడా పురుషంగా అనేవారు కాదు. తల్లి తండ్రి ఆయనకు ప్రత్యక్ష దైవాలు. వారిని ఎంతగానో ఆరాధించేవారు. ఇంట్లో అడుగడుగునా వారి ఫోటోలే ఉండేవి. ఆ ఫోటోలు చూసి తన తల్లిదండ్రులను గుర్తు చేసుకొని చిన్న పిల్లడిలా తల్లడిల్లిపోయేవారు. పూజలు, పునస్కారాల మీద పెద్దగా నమ్మకం లేకపోయినా జ్యోతిష్యాన్ని, వాస్తుని మాత్రం బాగా విశ్వసించేవారు. అమెరికా అధ్యక్షుడు తన సెక్యూరిటీ బాధ్యతలు చూసే సిబ్బందికి ఏటా ఒకరోజు బ్రహ్మాండమైన డిన్నర్ ఇస్తుంటారు. అలా మనం కూడా ఇస్తే బాగుంటుందని ఆయనకు సన్నిహితంగా మెలిగిన ఆనాటి ఇంటెలిజెన్స్ అధికారి HJ ద్వారా చెబితే మనము యుద్ధం ఏర్పాట్లు చేయండి అని ఆదేశించారు. మరుసటి రోజే అబిడ్స్లోని ఆయన నివాసంలో అద్భుతమైన విందు భోజనం సిద్ధం. ఇలాంటి మర్యాదలకు ఎన్టీఆర్ ఎప్పుడూ వెనకాడేవారు కాదు. కానిస్టేబుల్ నుంచి SP వరకు సెక్యూరిటీలో ఉన్న అందరికీ ఆయనే స్వయంగా పర్యవేక్షించి భోజనాలు పెట్టారు.
తన దగ్గర పనిచేసే సిబ్బంది పట్ల ఆపేక్ష చూపేవారు. తనకు దగ్గరగా మెలిగే అధికారులతో చాలా సన్నిహితంగా ఉండేవారు. మనసులో భావాల్ని పంచుకునేవారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ కాలం ఆయనకు ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన యుబి రాఘవేంద్రరావు విజయవాడలో స్కూటర్ మీద వెళుతూ రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలుసుకుని దిగ్భ్రాంతి చెందారు. కుటుంబంతో సహా విజయవాడ వెళ్లి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి వచ్చారు. ఆ తర్వాత చాలా సందర్భాలలో రాఘవేంద్రరావును తలుచుకొని కన్నీటి పర్యంతమయ్యేవారు. నటుడిగా నాయకుడిగా కంటే ముందు ఎన్టీఆర్ మానవతావాది. ఆ మానవీయ కోణమే ఆయన్ని యుగపురుషుడిగా మార్చి చరితార్థుని చేసింది. 1994 కిలో బియ్యం 2 రూపాయలు, సంపూర్ణ మద్య నిషేధం వంటి హామీలతో మున్నపెనడు ఏ పార్టీకి కూడా సాధించరని స్థానాలు గెలిచి మళ్లీ అధికారాలకు వచ్చాడు. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారం పడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలు పరిచాడు. అయితే ఆయన రెండవ భార్య లక్ష్మీ పార్వతి పార్టీ ప్రభుత్వ విషయాలలో విపరీతంగా కలుగజేసుకోవడం వలన ఆయన చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పార్టీలో ప్రముఖులు అభద్రతా భావాన్ని ఎదుర్కొన్నారు. పార్టీలో ముదిరిన సంక్షోభానికి పరాకాష్ఠగా ఆయన అల్లుడు ఆనాటి మంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేశారు. అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది. అనతి కాలంలోనే 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించారు. 32 ఏళ్ల తెర జీవితంలోనూ 13 ఏళ్ల రాజకీయ జీవితంలోనూ నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడు. ఈ ఫిబ్రవరి 2nd రోజున మీరు అంటున్నారు సింహగర్జన పెడుతున్నామంటున్నారు, సింహం ఎవరండి? సింహం ఎన్టీఆర్ ఇది లైన్, నేనే సింహాన్ని. ఎందుకంటే సింహం మృగరాజు, ఈ అవమానం సహించదు. కాబట్టి నాకు జరిగిన విధానం, నాకు ఏ విధంగా ద్రోహం చేయబడింది, నా వాళ్ళు అన్నవాళ్ళు నన్ను ఏ విధంగా మోసం చేశారు ప్రజలకు తెలుసు. అయినా నేను చెప్పటం నా ధర్మం, నా కర్తవ్యం. ప్రజల ప్రతినిధిని నేను, నాకేం జరిగిన ప్రజలకు తెలియచెప్పడం నా బాధ్యత. దాని నైజం అది, సింహం మొలగదు, గర్జిస్తుంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం రాజంపల్లి సట్లమెట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన నిన్ను నమ్మం బాబు 2వ విడత కార్యక్రమంలో పాల్గొన్న మార్కాపురం శాసనసభ్యులు జంకే వెంకటరెడ్డి, సంతనూతలపాడు శాసనసభ్యులు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని, రానున్న ఎన్నికల్లో మరోమారు మోసం చేసేందుకే చూస్తున్నారని, దీన్ని గమనించి ప్రజలు త్వరలో బుద్ధి చెప్పనున్నారని, జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కానీ ప్రజలను మోసం చేసిన ఈ డబ్బు రేపు ఎలా పోతుందో ఒక్కసారి ఆలోచించండి. మరి ఈరోజు జగనన్న ఎందుకు కష్టపడుతున్నాడని ఒకసారి మనం ఆలోచించాలి. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 156 మంది ఎమ్మెల్యేలు రండి పైకి కృష్ణారెడ్డి, గోదా పెద్ద వెంగళరెడ్డి, గోదా ta
పర్చూరు మండలం కొమర్నేని వారి పాలెంలో ఓ ఇంటిలో చోరీ జరిగింది. ఇంటి యజమానులు ఆరోగ్యం బాగలేక హైదరాబాద్లో ఉన్న కొడుకు దగ్గరకు వెళ్లడంతో ఇంటి పని మనిషి రోజు ఇల్లు శుభ్రం చేసేందుకు రావడంతో తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ రామకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి చోరీ జరిగినట్లు నిర్ధారించారు. ఈ దొంగతనంలో 3 సవర్ల బంగారు ఆభరణాలు, 5 కేజీల వెండి వస్తువులు, 12,000 రూపాయల నగదు అపహరణకు గురైనట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చూసుకోండి బాబు, మీరు దగ్గర ఉండండి అమ్మా. ఏం పర్లేదులేండి. బ్యాంకులో పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇస్తారు. చీమకుర్తి పట్టణంలో నందమూరి తారక రామారావు 23వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కర్ణం బలరామకృష్ణమూర్తి, బిఎన్ విజయకుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఎఫ్ వారిచే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యంగా రామారావు గారి గురించి చెప్పాలంటే ఏముంది, ఆయన మహానుభావుడు, ఈ రాష్ట్రానికి ప్రాణ ప్రదాత. ఈరోజు ఇంకా మనం చేసుకుంటా ముందుకు సాగిపోవటం ఇది మంచి మంచి కార్యక్రమం. అందువల్ల ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులు మన కర్ణం బలరామ కృష్ణమూర్తి గారు, మన ఇన్ఛార్జి విజయకుమార్ గారికి, అదేవిధంగా మన ఇల్లుగొండ సుబ్రహ్మణ్యం గారు మా యొక్క శ్రీ పూజ్యులు ఎన్టీ రామారావు గారి విగ్రహ కమిటీ తరఫున మీ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఈ మన చీమకుర్తి తరఫున నాయకులు ఎడిపాటి లక్ష్మణశ్రీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే శిల్పారామని, పార్వతమ్మని, కోడయ్య గారిని, రామయ్య ఏది గారిని, రామయ్య నాగేంద్ర గారిని అందరూ కూడా వేదిక వద్ద కావాల్సింది. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 23వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ అధ్యక్షత వహించారు. సభ అనంతరం భారీగా అన్నదాన సంతర్పణ గావించారు.
ఈ సందర్భంగా నగరంలో నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా పేదవాడి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, 2 రూపాయలకే కేజీ బియ్యం, సంపూర్ణ మద్య నిషేధం వంటి పథకాలతో రాష్ట్రంలోనూ అటు దేశంలోనూ తనదైన ముద్ర వేశారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2వ విడత నిన్ను నమ్మం బాబు కార్యక్రమం 24వ తేదీ నుండి 2వ తేదీ ఫిబ్రవరి వరకు గ్రామంలో తిరిగి కార్యకర్తలను కలుపుకొని పోతామని వివరించారు. ఈ సందర్భంగా ఐవిరెడ్డి మాట్లాడుతూ, 2019 ఎలక్షన్లలో గిద్దలూరు నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే పిడతల సాయి కల్పనారెడ్డి గాని, ఐవిరెడ్డి మా ఇద్దరిలో ఒకరికి వైఎస్ఆర్ పార్టీ నుండి ఎన్నికల్లో పోటీ చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పిడతల సాయి కల్పనారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు పిడతల అభిషేక్ రెడ్డి, డాక్టర్ రంగారెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరితో మమేకమై వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ ఏ విధంగా చేశారో మీ అందరికీ కూడా తెలుసు, చూస్తున్నాం. అదేవిధంగా ప్రజల ఆదరణ కూడా చూసి మిగతా పార్టీ వాళ్ళు భయపడే విధంగా కూడా ఆయన ఈరోజు అందరి ముందుకు వచ్చి నేనున్నానంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. ఆయన కూడా మేమున్నామని మేము చెబుతున్నాం. ఇద్దరు నియోజకవర్గం తరఫున అయితే కేంద్ర కార్యాలయం నుంచి ఏ విధంగా వచ్చిందో, నేను నమ్మం బాబు అని ఒక కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్ళడము ఐవిరెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ కూడా చక్కగా చేశారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క ఊర్లో కూడా వారి స్థానిక సమస్యలు తెలుసుకొని వాటిపైన కూడా ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని చూస్తే ఏ విధంగా అయితే వాళ్ళ గురించి ఎంత కృషి చేయబోతారనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి పాదయాత్ర కూడా అయిపోయినందున ప్రతి ఒక్క నియోజకవర్గ వారిగా కూడా రివ్యూ చేసుకొని ఈ యొక్క నిన్ను నమ్మ బాబు కార్యక్రమంలో గ్రామ గ్రామానికి వెళ్ళినప్పుడు మనం కూడా ఏ సమస్యలు అయితే ప్రధానంగా ఉన్నాయో వాటిపైన వారికి గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేనిఫెస్టోని కూడా తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రోగ్రామ్ని సెకండ్ వరకు 24th నుంచి జనవరి 24th నుంచి ఫిబ్రవరి 2nd వరకు మేమందరం కూడా నిర్వహించబోతున్నాము. మరి దాని షెడ్యూల్ అనేది ఈ యొక్క మీకు అయిపోయిన తర్వాత అన్ని మండలాల నుంచి ఉన్న కార్యకర్తలు అందరితో కూర్చొని మాట్లాడుకుని చిన్న డాక్టర్ సి రంగారెడ్డి గారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, రాష్ట్ర నాయకులు, మండల నాయకులు, అదేవిధంగా గ్రామ కమిటీ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, బూత్ కమిటీ కన్వీనర్లు అందరి ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ నుంచి దాదాపు 10 రోజులు 20 పంచాయతీలు మేమందరం కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర నియోజకవర్గ ఆధ్వర్యంలో నిన్ను నమ్మమ్మ అనే కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరొకసారి. ఎవరికీ దక్కనంతగా ఆయనకు జన నీరాజనాలు. తన సినీ రాజకీయ జీవితంలో ఎన్టీఆర్ ఎందుకు ఇంతమందికి ఆరాధ్యుడయ్యాడు. పంటలు నిలువున ఎండిపోతూ ఉండడంతో రైతన్నుల ఆగ్రహం, రోడ్డును దిగ్బంధం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన వైనం. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి TV8 ప్రతిక్షణం ప్రజల కోసం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి.